రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాను. మా అమ్మాయి వివాహ నిమిత్తం జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన 9 వారాలు పూజా విధానం ఒకటి చెప్పి ఉన్నారు. 9 వారాల లోపల మా అమ్మాయికి వివాహం దొరకటం, మంచి సంబంధం అవటం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎన్ని రకాలుగా ఏ సమస్య వచ్చినా జేకేఆర్ గారిని కలవటం, అక్కడి నుంచి మాకు ఒక నమ్మిక ఏర్పడింది. జేకేఆర్ గారు అనగానే మా అమ్మాయి వివాహం జరిగింది. 9 వారాల లోపే ఛాలెంజ్ చేశారు, మా ఫాదర్తో ఛాలెంజ్ చేశారు. ఆయన 9 వారాల లోపు జరుగుతుంది అన్నారు. 8 వారాలు అయిపోయింది. 8 వారాలు అయిపోయిందో ఇంకో వారం ఉంది ఆయన చెప్పారు. మనకు జరుగుతుందా జరగదా ఏంటి ఇలా చెప్పిన ఆయన మాట చెప్తారులే అనుకునేవాళ్ళం. 9వ వారం పూర్తవుతున్నాగా ఆఖరి వారంలో మా అమ్మాయికి వివాహం సెటిల్ అయింది. వాళ్ళు వచ్చి అదే రోజు చూసుకోవడం, అదే రోజు తంబులను పుచ్చుకోవడం, నిశ్చయం అవడం జరిగిపోయింది. అదే మిరాకిల్ కేకేఆర్ గారు అంటే మాకు గురి ఏర్పడటానికి. అక్కడి నుంచి ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఆయన సలహా సంప్రదింపు తీసుకుని మేము పాటిస్తూ మేము సుఖంగా ఉన్నాం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఎవరైతే ఒక మంగళవారం రోజున 108 తమలపాకులతో ఇలా చేస్తారో వారి ఎటువంటి తీరన కోరికలు ఉన్నప్పటికీ కూడా శీఘ్రమే తీరుతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గ్రహదోషములు ఏమున్నప్పటికీ కూడా తొలగి తీరతాయి. మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, చక్కగా మంగళవారం రోజున ఆ తిథి కూడా మంచి శుభతిథి. దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులు ఎప్పుడైనా మీకు మంగళవారం రోజున కలిసి వచ్చిన రోజున ప్రారంభించండి. ఆ రోజు మీరు చేయవలసింది చక్కగా 108 తమలపాకులు స్వీకరించి ఆ తమలపాకుని చక్కగా కడుక్కుని నీడను ఆరబెట్టి వాటిపైన గంధ సింధూరంలో నువ్వుల నూనె కలిపి శ్రీరామ అంటూ ప్రతి ఆకుపైన రాసి మీరు ఆంజనేయ స్వామికి అప్పాల దండని మోపుకుంటే మీరు వేసి మీ ఇంట్లో కానీ లేదు దేవాలయంలో కానీ లేని ఎడల అప్పాలు ప్రసాదంగా పెట్టి 108 తమలపాకులతో ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరాన్ని గనక మీరు చేశారు అంటే క్రమం తప్పకుండా ఇలా 5 మంగళవారములు గనక మీరు ఓపికగా నమ్మకంతో ఆచరిస్తే మీకు ఎటువంటి నవగ్రహ దోషములున్నా తొలగిపోవటమే కాకుండా మీకు ఏ కోరిక చేతనైతే చేస్తున్నారో ఆ కోరికలు వెంటనే తీరుతాయి. ఎందుకనంటే నవగ్రహములన్నీ కూడా సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి ఆధీనంలో ఉంటాయని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆంజనేయ స్వామిని మనం మంగళవారం రోజున ఆయనకి ఎంతో ప్రీతికరమైన అరటి పండు అప్పాలు నైవేద్యంగా పెట్టి 108 తమలపాకుల పైన ఆయనకి ఎంతో ప్రీతికరమైన శ్రీరామ అనే ఒక నామాన్ని రాసి గంధ సిద్ధూరంతో మీరు ఒక్కొక్క తోమలపాకుని అష్టోత్తరం చేస్తూ ఆ స్వామివారి పాదముల దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత ఈ తోమలపాకులన్నీ కూడా చక్కగా మాలగా కట్టి మీకు ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో అన్ని గుమ్మాలకి వేలాడదీయండి దండలాగా. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి రక్ష, మీకు రక్ష తప్పకుండా కలిగి తీరుతుంది. ఎటువంటి దుష్టగ్రహ పీడ మీ ఇంట్లో ఉన్నా తొలగిపోతాయి, ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. మరి మీకు నమ్మకం ఉందా? చేసి చూడండి. దీనితో పాటుగా మనం చేస్తున్న దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మానవ ప్రయత్నం చేస్తూ మీ కోరిక కోసం మీ ప్రయత్నం మీరు చేసి దైవానుగ్రహం కలగటానికి ఒక 5 మంగళవారములు ఇలా చేసి చూడండి. ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఆశ్చర్యపోక తప్పదు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.